మరి ఆనాటి ప్రభుత్వం పథకాల పేరుతో గాని ప్రతి పనిని చేపట్టినప్పుడు లక్షల కోట్ల విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు అయితేనేమి, మేడిగడ్డ అయితేనేమి, మిషన్ భగీరథ అయితేనేమి, మిషన్ కాకతీయ అయితేనేమి, దళిత బంధు అయితేనేమి, దళితులకు 3 ఎకరాల భూమి అయితేనేమి, ధరణి భూమిని మరి ధరణి అనేటువంటి పేరుతోటి అక్రమంగా పట్టాలు చేసుకుని టీఆర్ఎస్ నాయకులు అనుభవిస్తున్న పరిస్థితి కూడా మరి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చిన తర్వాత తీస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల ప్రక్షాణ, పేద ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన రోజు నుంచి 16 గంటలు పనిచేస్తూ ఏ విధంగా మళ్లీ పునరుజ్జీవనం చేయాలి తెలంగాణను, మళ్లీ బంగారు తెలంగాణ దిశగా ఏ విధంగా నడిపించాలి, మరి ఈ లోటు రెవెన్యూని ఏ విధంగా పూడ్చాలి అనేటువంటి ఒక క్రమశిక్షణతోటి ఆయన ముందుకెళ్తున్న సమయంలో ఈ విధంగా కేటీఆర్ మాట్లాడడం ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను ఇప్పటికైనా కూడా వారిని ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాను, అయ్యా మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు, ప్రజలు మీకు మంచి అవకాశాన్ని ఇచ్చారు, తెలంగాణ అభివృద్ధి చేయండి బాబు, మరి తెలంగాణ కోసం పోరాడారు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకొని ఈరోజు ఇష్టానుసారంగా ప్రజల సొమ్మును దోచుకొని ప్రజలు బుద్ధి చెప్తే ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు నోరు మూసుకొని మరి ప్రభుత్వం చేస్తున్న పనులకు సపోర్ట్ అన్నా ఇవ్వాలి, లేకపోతే నోరు మూసుకొని అన్నా కూర్చోవాలి. అంతేగాని వచ్చిరాని విమర్శలు చేసి వచ్చిరాని మరి మీద బట్టగాలు చేసే కార్యక్రమం దయచేసి చేయొద్దు అని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. ఏదైనా ఉంటే రుజువులతో తీసుకురండి, మాట్లాడమంటే అందరం కూడా మాట్లాడతాం, అభియోగాలు ఏమంటే అందరం కూడా వేస్తాం, కానీ ఇప్పుడు నేను ఆధారాలు ఎట్లయితే చూపిస్తా ఉన్నానో మీరు కూడా సీఎం తమ్ముడికి అందులో ఉంది అనేటువంటి ఆధారాన్ని చూపించి మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. కాబట్టి సీఎం గారు వెళ్ళింది ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి దిశగా అన్ని కంపెనీలను కూడా ఆహ్వానించడానికి వెళ్ళారు. ఒక మంచి వాతావరణంలో తెలంగాణ అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటా ఉన్నాము. ప్రజలు మా మీద పెట్టిన విశ్వాసాన్ని మరి మేము విశ్వాసాన్ని బాధ్యతగా తీసుకొని పనిచేస్తున్న మా మంత్రివర్గం అంతా కూడా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం 6 గ్యారంటీలలో ఇప్పటికే మేము ఏమేమి అమలు చేస్తారో ప్రజలందరికీ కూడా తెలుసు. హౌసింగ్ కార్యక్రమం కూడా మొదలు పెట్టినాం. మరి ఈ విధంగా రాబోయే రోజుల్లో అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మళ్లీ ఎలక్షన్ల వరకు ప్రజల మన్నన చూరగొని మళ్లీ ఇప్పటికంటే కూడా ఎక్కువ సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.